ఎందల కడ ప్రార్థన సమయం అన్ని కాలములయందును అన్ని సమయములయందును ఉన్నవాడవు అనువాడవు నైనా మా దేవ నీకు వందనములు స్తోత్రములు ప్రభా నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాము సర్వశక్తిమంతుడవు సర్వము నెరిగిన వాడవు తండ్రి నీకు వందనములు స్తోత్రములు నిత్యము స్తుతింపదగిన స్తోత్రార్హుడవు తండ్రి నీకు స్తోత్రములు రాత్రి అంతయు మమ్మను కాచి రక్షించి మంచి నిద్రనిచ్చి పెందలకడ మమ్మను సజీవులనుగా ఉంచి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మాపై నీ రక్తమును ప్రోక్షించుము నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నీ సన్నిధి మాతో ఉంచుము తండ్రి దేవా నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వెనస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి మా అపరాధములను క్షమించుము మేమును మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమిస్తున్నాము తండ్రి దేవా నేడు భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రాముఖ్యంగా ఏ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారిని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి దేవా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంతేకాదు నీవే వారిని జతపరిచావు వారు ఏక శరీరమై ఉంటారని చెప్పావు ప్రభా అయితే తండ్రి సాతాను అనేక మార్లు వారి మధ్యన ఎడబాటు కలుగజేసి వారి మధ్య భేదాభిప్రాయాలు కలుగజేసి విడదీయుటకు ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి సాతాను శక్తిని యేసునామంలో లయం చేస్తున్నాము ప్రభా సాధారణంగా ఎన్నో చిన్న చిన్న సమస్యలు భేదాలు భార్యాభర్తల మధ్య ఉంటాయి కానీ తండ్రి సర్దుకుపోయే మనస్తత్వం ఇరువురికి దయచేయము తండ్రి ప్రభా కోపమును మనసులో ఉంచుకోకుండా నడిపించము నాయన సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా ప్రభా భార్యాభర్తలు తమ మధ్య యేసుక్రీస్తుని కేంద్రంగా ఉంచుకొని నీ బిడ్డలుగా జీవిస్తే ఎలాంటి సమస్యలున్నా వారు వాటిని ఎదుర్కోగలరు దేవా అపవాద నిద్రించగల శక్తిని వారికి దయచేయము తండ్రి వాక్యంలో రాయబడినట్లు భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడి ఉండినట్లుగా ఆ ఆజ్ఞను వారు పాటించినట్లయితే తప్పక వారి మధ్య సంతోషం సమాధానం ఉంటుంది ప్రభా ప్రతి సమస్యను కలిసి సామరస్యంగా ఎదుర్కొనుటకు వారికి సహాయం అనుగ్రహించుము తండ్రి నీవే వారికి సహాయపడుము తండ్రి వారు కలిసి నీ సన్నిధిలో ప్రార్థించే వారినిగా ఉంచుమని నిన్ను వేడుకుంటున్నాము నూతనంగా జతపరచబడిన దంపతుల మధ్య వారి కుటుంబ సభ్యుల జోక్యం లేకుండా సహాయం చేయము భార్యాభర్తలిద్దరూ ఏక మనస్సు ఏకభావం కలిగి ఉండుటకు సహాయం చేయము తండ్రి ఒకరినొకరు క్షమించుకునే గుణం కలిగి ఉన్నట్లుగా నీ కృపను దయచేయము తండ్రి వారి మధ్య నీవే ఉండుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా విభేదాల వలన మరి కుటుంబాలు చెదిరిపోకుండా కాపాడుము దీని వలన పిల్లలు ఎంతో నష్టపోతారు ప్రభువా దయవుంచి అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటున్నాము సర్వశక్తిమంతుడా ఎవరైతే విడిపోయి ఉన్నారో యేసునామంలో వారు కలిసిపోదురుగాక తండ్రి ప్రతి భేదాభిప్రాయము తొలగిపోవునుగాక ఏ కారణాల వలన వారి మధ్య విభేదాలు వచ్చాయో వాటిని ఏ సునామంలో లయం చేస్తున్నాము ఇప్పుడే వారు కలుసుకున్నట్లుగా సహాయం చేయము తండ్రి ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానములను అనుగ్రహించము తండ్రి మా మనవులను అంగీకరించినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా దయామేడ కృపామేడ ఈ దినము తిరిగి తమ తమ పనులకు వెళ్ళుచున్నటువంటి వారిని అందరినీ క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనములపై రక్తము ప్రోక్షించి మరి క్షేమంగా నడిపించండి ముఖ్యంగా వారి యొక్క తలంపులకు హృదయములకు మాటలకు తోడుగా ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా నీ మహిమార్థం జీవించడానికి సహాయం చేయండి ప్రభా పరీక్షలు రాస్తున్న విద్యార్థులను చక్కగా నడిపించండి ప్రభా క్షేమంగా మరి మంచి తెలివితోనూ జ్ఞానంతోనూ పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన యవనస్తులని సన్నిధులు జ్ఞాపకం చేసుకొని ఎలాంటి సాతాను ఉచ్చులలో చిక్కుకొనకుండా కాపాడండి ప్రభా నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారిని దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన వివాహ ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేని వారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాము తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి
వారికి మంచి ఆరోగ్యం దయచేయం తండ్రి. గర్భస్థ శిశువు ఆరోగ్యంతో ఎలాంటి లోపములు లేకుండా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి నాయన వారికి స్వస్థత ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాము. ఈ దినము హెల్త్ చెకప్లకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభు ఆపరేషన్లు జరుగుతున్నట్లయితే ప్రతి ఆపరేషన్ కూడా నాయన సక్సెస్ఫుల్గా జరిగి ప్రతి ఒక్కరూ క్షేమంగా ఆరోగ్యంగా మరి ఇండ్లకు రాగలుగుట సహాయం చేయమని వేడుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాం ప్రభు. మా యొక్క శరీర భాగాలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఏ ఒక్కరు కూడా ఎలాంటి అనారోగ్యంతో బాధపడకుండా సహాయం చేయమని, స్వస్థతను ఆరోగ్యంను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభు. నీ సేవను చేస్తున్నటువంటి మరి మా అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎత్తి పట్టుకుంటున్నాము నాయన ప్రభు. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును దయచేయండి. మరి ముఖ్యంగా నాయన ఆత్మ అభిషేకమును దయచేయండి ప్రభు. మరి నీ యొక్క వాక్యము చక్కగా ప్రకటించి అనేకులను రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయండి. అనాథలను దిక్కులేని వారిని దీవించండి ప్రభు. వితంతువులను ఆశీర్వదించండి. ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభు తండ్రి, ఎంతమంది అయితే నాయన వికలాంగులు, మానసిక వికలాంగులు ఉన్నారో అలాంటి వారిని కూడా కనికరించమని వేడుకొంచున్నాం. వారికి కావాల్సిన భద్రతను, క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా ప్రభు, మరి ఎంతమంది అయితే నేను వృద్ధులు ఆదరణ లేక ఉన్నారో అలాంటి వారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరణ కలిగిన మరి ఆత్మీయత కలిగిన ప్రదేశంలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులు, మరి మధ్య వయస్కులను, వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోను ప్రభు. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి నాయన. దుర్వ్యసనాలకు బానిసలై భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆదరించి ప్రభా వారు నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. సహాయం చేయండి. మా దేశ పరిపాలకులను, రాష్ట్ర పరిపాలకులను ఆశీర్వదించండి మా తండ్రి నాయన. మరి మా యొక్క అధికార ప్రతి మంత్రిని, మరి ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను, అధికారులను దీవించినైనా ప్రతి ఒక్కరూ కూడా నీతిగాను నిజాయితీగాను పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సైనికులను దీవించండి ప్రభు. మరి వారి యొక్క కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవాది దేవ, నీకే వందనములు, స్తోత్రములు. ఆత్మీయులను కోల్పోయి ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో అలాంటి వారికి ఆదరణను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన మమ్మల్ని ఇంతవరకు కాచి రక్షించినావు తండ్రి. మా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నీకు వందనాలు. నేడు ఎవరెవరైతే బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నారో అలాంటి వారికి నాయన మంచి ఆరోగ్యమునివ్వండి. గడిచిన సంవత్సరం అంతయు కాపాడి వారికి ఇచ్చిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రాబోయే సంవత్సరం అంతట్లో కూడా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును, మంచి దీవెనలను, అనేకమైన దీవెనలను అధికంగా వారిపైన మెండుగా కుమ్మరించమని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవ, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నాయన శాంతి సమాధానాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మా ప్రార్థనలన్నీ ఆలకించి మాకు జవాబులు ఇచ్చినందుకు వందనములు. ఈ ప్రార్థన ఎవరెవరైతే మా ప్రార్థనలు కోరుతున్నారు వారిని, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా దీవించి కాపాడండి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యద్భుత నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.